ఫ్రెండ్స్, మేము వైజాగ్ వచ్చాము. వైజాగ్లో అమ్మగారి పేరు ఝాన్సీ లక్ష్మి, తను వైజాగ్లో ఉంటుంది. ఎప్పుడు కాల్ చేసి చెప్తూ ఉంటారన్నమాట, మీ ఫోటో చూస్తున్నామమ్మా అని. తను చూడాలి అనుకున్నప్పుడు నాకు, నాగేశ్వరికి కూడా వీడియో కాల్ కూడా చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఎటు ఇంత దూరం వచ్చాం కదా, కనీసం మీ ఊరికి వచ్చాము అని చెప్తేనన్నా తను హ్యాపీగా ఫీల్ అవుతుందని నిన్న కాల్ చేశాను. నిన్న వైజాగ్ వచ్చినామని కాల్ చేసినప్పటి నుంచి దాదాపు ఒక 50-100 సార్లు కాల్ చేసింటారు, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని. సరే కుదిరితే వస్తామమ్మా అన్నాం. మీరు రాలేకపోతే, తను వయసు వచ్చేసి ఇప్పుడు 8 ఇయర్స్ ఉంటుంది, మీరు రాలేకపోతే కూడా మీరున్న రూమ్ ఎక్కడో చెప్పండి, నేనే వస్తాను క్యాబ్ బుక్ చేసుకొని అని చెప్పింది. కానీ తను అంత ఆప్యాయంగా పిలిస్తే నేను మళ్ళీ ఈ వయసులో తనని రప్పించుకోవడం గౌరవం కాదు అనే ఉద్దేశంతో మేమే వాళ్ళ ఇంటికి వచ్చాము. అమ్మ మాటల్లో వినండి, చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. అమ్మ నేనేం చెప్పలేదు మాట మీలాగా. అలా అని కాదు, మీరు మా వీడియోలో చూస్తూ ఉంటారు కదా, దాని గురించి చెప్పండి. నేను ఉమామేశ్వర గారి భజన చూస్తూ ఉంటాను. అవి చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఎవ్రీడే నైట్ 9:30 నుంచి 11:00 వరకు చూస్తూ ఉంటాను నేను. కాకపోతే ఇంకా కొన్ని చూడాలి ఉమామేశ్వర గారి భజనలు, అవి నా ఫోన్లు ఇంకా అంతగా రావట్లేదు. అది కొంచెం నాకు నిరుత్సాహంగా ఉంది. నేను ఖచ్చితంగా, అంటే మీరు ఓల్డ్ వీడియోలో అడుగుతున్నారు, 1 సంవత్సరం కిందట వీడియోలో అట్లా, మీరు అది నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలు మీరు వెరిఫై చేసుకుంటేనే మీకు కనిపిస్తాయి అన్నమాట. మీకు అంత ఓపిక లేదు కాబట్టి నేను మీకు పర్సనల్గా మళ్ళీ ఆ వీడియోలు నేను మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. మీరు కోరుకున్న పాటలు మీరు చూడొచ్చు అప్పుడు. మీరు నా వీడియో చూడాలి అనుకుంటే లక్ష్మి, నా వీడియోలోకి వెళ్ళి తను కోరుకున్న పాటలు డౌన్లోడ్ చేసి ఇచ్చేయండి. డౌన్లోడ్ చేసి ఇచ్చినారంటే ప్రతిసారి వీడియోలంతా చూడపోకుండా డౌన్లోడ్లోకి వెళ్తే తను ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు చూడొచ్చు అన్నమాట. ఏమా మా భజన మీద నీ అభిప్రాయం ఏమి? నాకు భగవంతుడు నాకు 10 సంవత్సరాల వయసప్పటి నుంచి నాకు భజన అంటే ఇష్టం. నేను మా చెల్లి గారి ఊరు వెళ్ళి భజనకి 15 సంవత్సరాలు రేక దాటిగా రామనామానికి కార్తీక మాసంలో వెళ్ళేదాన్ని. ఇక అది అయిపోయిన తర్వాత కొన్ని క్యాసెట్ చేయించుకున్నాను, కానీ వెనకట ఈ టేప్ రికార్డులు అన్నీ పోయినాయి. ఆ పోయిన టైంలో ఉమామహేశ్వర గారి భజన నా ఫోన్లో 2022లో వచ్చింది. అప్పటి నుంచి నేను భగవంతుడు నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ అనుకుంటున్నా మీ భజన. మనస్ఫూర్తిగా నేను చెప్తున్నానండి, మీ భజన నాకు చాలా ఇష్టం. ఎవరెవరో రకరకాలుగా పెడతారు కానీ అవన్నీ ఎంత పెట్టి పెట్టుకోను చూడండి. పాట పాడాలి, ఏం పాట పాడాలి, ఆమె కోసం ఒక పాట పాడు అని చెప్తా అండి. ఏం పాట పాడాలి? శంకరాకారం నుంచి రావాలి పాడండి, ఒక చరణం పాడతాను. లేకపోతే ఈశ్వరా జగదీశ్వరా పాడతారు మీరు. శంకర కరుణించ రావా, శివ శంకర కాపాడ రావా, శంకర కరుణించ రావా, శివ శంకర కాపాడ రావా, కనికరము చూపరా కరుణించి బ్రోవరా, కరుణాల ఓ ఈశ్వరా నీ కరుణ మాపై చూపరావయా, శంకరా శంకరా కరుణించరావా, శివ శం
శంకరా కాపాడరావా, దేవాది దేవుడవు నీవు, నీ దాసులకు దాసులము మేము. దేవాది దేవుడవు నీవు, నీ దాసులకు దాసులము మేము. కనికరము చూపరా కరుణించి బ్రోవరా, కరుణాలా ఓ ఈశ్వరా, నీ పాదాలు విడువజాలరా. శంకరా శంకరా కరుణించరావా, శివ శంకరా కాపాడరావా. నాకు చాలా హ్యాపీగా ఉంది మేము చూడటం. మాకు కూడా హ్యాపీగా ఉంది. లక్ష్మి నీకు కూడా థ్యాంక్స్ రా. పాప అన్ని వీడియోలు పెట్టిస్తా ఉంటావు అమ్మని. మరి రామాంజనేయ రెడ్డి గారిది కూర్చోమని అది ఫోటో ఇది పడింది నెంబర్ మార్తి భజన సంఘం ఆయనే కదా. అయితే నేను ఆయన అన్నాను ఉమా మిశ్ర గారు ఫోన్ నెంబర్ ఇవ్వండి అమ్మ, అంటే అమ్మ ఇష్టపడరమ్మా, అందరూ చేస్తారు ఇష్టపడరమ్మ. సరే వన్ వీక్ పోయాక మళ్ళా చేశాను నేను, చేస్తే మళ్ళా అమ్మ అప్పుడు మిమ్మల్ని అడిగారు ఆయన చేస్తే ఇమ్మన్నారంట, నెంబర్ ఇస్తే నేను చేస్తే. అప్పుడు అప్పటికే మధ్యాహ్నం రెండు అయిపోయింది, భోజనం చేస్తున్నారంట లిఫ్ట్ చేరే తర్వాత ఉమా మిశ్ర గారే చేశారు. ఆమె చేసినప్పుడు నేను చూసుకోలేదు, తర్వాత మళ్ళా నేను చేశాను. అప్పటి నుంచి తర్వాత అమ్మమ్మ గారు అది కూడా అవి కూడా చూసేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా సిస్టర్స్ వెళ్తాం కదా, అలా ఏమున్నా అప్లోడ్ చేస్తా ఉంటాం. మేము ముగ్గురు సిస్టర్స్, తను ఫస్ట్ నేను సెకండ్, వీళ్ళ మదర్ థర్డ్. జషు వాళ్ళ అమ్మ కూడా ఇద్దరు వేస్తూ ఉంటారు. జషు ఛానల్ కూడా చూస్తారు. చిన్న చెల్లెలి కూతురు, ఈ అమ్మాయి పెద్దమ్మాయి. ఈ అమ్మాయి బాపట్లలోనే అగ్రికల్చర్ చదువుతా ఉంది.